వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారనే చెప్పుకోవాలి ఇక ఎవరైతే ఒక జాబ్ చేస్తూ ఎట్ ఏ టైం మరొక జాబు రెండు జాబులు కూడా ఒకేసారి చేస్తున్నారో వారు ఈ వీడియోని చివరిదాకా చూసేసేయండి అలాగే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఆ ఉద్యోగులకు ఐటీ నోటీసులు ఇక మూన్ లైటింగ్ ద్వారా కరోనా లాక్డౌన్ టైంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్స్ చేస్తూ అధిక ఆదాయాన్ని అయితే సంపాదించుకున్నారు అయితే తాజాగా ఐటీ శాఖ దీనిపై ఫోకస్ అయితే పెట్టింది కొందరు ఉద్యోగులు తాము సంపాదించిన ప్రస్తుత అధిక ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్లో చూపించడం లేదు ఇక దీంతో వారికి నోటీసులు అయితే పంపించింది ఈ యొక్క శాఖ ఇక వారిలో ఐటీ సెక్టర్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అయితే ఉన్నారని ఎకనామిక్ టైమ్స్ అయితే పేర్కొంది దీంతో ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్ ఏ టైం రెండో జాబ్ కూడా చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఉత్తర్వులు అయితే వారు స్వీకరించి అనుకున్న విధంగా వారు అయితే దీంతో నోటీసులు పంపించడంతో వారు అనుకున్న విధంగానే ఐటీ రిటర్న్స్లోనే నేర్పించకపోతే మాత్రం ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకునే పరిస్థితి తప్పదని ఉత్తర్వులు అయితే జారీ చేశారు మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ